ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక అమ్మాయి తన హాస్టల్ను ఉరేసుకుని చనిపోయింది. తన పేరు ప్రవళిక. తను గ్రూప్ ఎగ్జామ్స్ చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ వాయిదా పడడంతో అలాగే పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిందని అక్కడ కొంతమంది నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. సార్ నమస్తే. గతంలో కూడా మనం ఇలాంటివి చాలా చూసాం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు. సో ఈ అమ్మాయి కూడా అలానే చనిపోయింది అనుకోవచ్చు. యా, యాక్చువల్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అంటే టీఎస్పిఎస్సిలో కుంభకోణం మనం చూసాం, పేపర్ లీకేజ్ కుంభకోణం. ఈ స్కామ్ నుంచి ఏమైందంటే ఒక్కసారిగా ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయినాయి. ఎందుకంటే మనం అశోక్ నగర్ ఆ ఏరియాలకు వెళ్తే అక్కడ విపరీతంగా కోచింగ్ సెంటర్లు, పిల్లలు కావచ్చు, కొంత ఏజ్డ్ వాళ్ళు కూడా అక్కడ వచ్చేసి ఉంటారు. అంటే పెళ్ళయి పిల్లల్ని వదిలేసి అక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటూ వాళ్ళ కష్టాలు అసలు మామూలుగా ఉండవు. అంత కష్టపడి వాళ్ళు లైఫ్ అంతా దాని మీద వెచ్చించి రాసిన తర్వాత ఇక్కడ పేపర్ లీక్ అనేది మామూలుగా షాకింగ్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్ వాళ్ళ లైఫ్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతో షాక్ అయిపోతారు అందరూ. నిజానికి ఈమెది ప్రవళ్ళిక అనే అమ్మాయి నిన్న హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో నైట్, ఫ్రైడే నైట్ ఆత్మహత్య చేసుకుంది. ఒక లెటర్ కూడా రాసింది వాళ్ళ అమ్మను ఉద్దేశించి. అదేంటంటే, అమ్మ నేను నష్టజాతకురాలిని, మిమ్మల్ని ఎప్పుడూ నేను సంతోష పెట్టలేదు, మీరు అనుకున్నట్టుగా నేను లేను, నా వల్ల మీకు నష్టం తప్ప ఏ రకమైన లాభం లేదు, కానీ మీకు మీతో మీకు పుట్టడం నా అదృష్టం, నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు మీరు, కానీ నేను దానికి తగినట్టు ఉండలేకపోతున్నాను. సో నన్ను క్షమించండి, నేను క్షమించరాని తప్పు చేస్తున్నాను, అయినా కూడా నన్ను క్షమించండి, అమ్మ మీరు జాగ్రత్త, నాన్న మీరు జాగ్రత్త అని రాసిపెట్టింది లెటర్. దాని తర్వాత ఒక్కసారిగా న్యూస్ బయటికి రావడంతో, ఎందుకంటే అక్కడ వందలాది మంది స్టూడెంట్స్ ఆ ఏరియాలో, అశోక్ నగర్ ఏరియాలో రూములు తీసుకొని పీజీ హాస్టల్స్లో ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు కూడా సిమిలర్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేకపోవచ్చు, కానీ తీవ్రమైన మనోవేదనకి గురై ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వీధుల్లోకి వచ్చేసి గట్టిగా నినాదాలు చేస్తూ బాడీని తీసుకుపోవడానికి వాళ్ళు గట్టిగా అడ్డుపడ్డారు. ఈ లోపల బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా అక్కడికి వచ్చేసి పోలీసులకు ఆ లెటర్ చూపిమ్మని, ఆమె డెడ్ బాడీ చూపిమ్మని డిమాండ్ చేస్తే పోలీసులు చూపిలేదు. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫైనల్గా అరెస్ట్ చేసి కొంత లాఠీచార్జ్ చేసి ఫైనల్గా 1:30 నైట్ బాడీని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఈ అమ్మాయిది వరంగల్ చిక్కాజిపల్లి అనే ఊరు నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ అమ్మాయి ప్రధానంగా చనిపోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నది ఏమంటే, గ్రూప్ 2 పోస్ట్పోన్ అయ్యేసరికి అమ్మాయి ఇంక లైఫ్లో నేనేమీ చేయలేను, ఇంక వేరే ఏమీ చేయలేను, ఎందుకంటే దీనికే కంప్లీట్గా ప్రిపేర్ అవుతున్నాను, ఇది ఇంక పోస్ట్పోన్ అయిందంటే ఇంక ఇప్పుడిప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడిప్పుడు అవ్వదు, నాకు ఆ లోపల ఏజ్ బార్ అయిపోతుంది, నేను ఇంకా పనికిరాను లైఫ్లో, మా ఇంట్లో వాళ్ళంతా చాలా కష్టపడి నా కోసం, వాళ్ళు అక్కడ తిని తినక నాన్న బాధలు పడి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, సో నేను నా తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేస్తున్నాను అనేది అమ్మాయి ఆలోచించిందని చెప్తున్నారు. అంత కొంత ముందు నుంచి కూడా అమ్మాయి ఫ్రెండ్స్తో చెప్తుందంట, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను, నాది కంప్లీట్గా బ్యాడ్ లక్ జాతకం, నాది ఏ పని చేసినా అది సరిగ్గా జరగదు అని. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఈ కుంభకోణానికి లేకపోతే ఈ పరిస్థితి కారణం గవర్నమెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, లేకపోతే టీఎస్పిఎస్సి బోర్డు కావచ్చు వాళ్ళు కారణం అనేది కాకుండా, ఇలా జరగడానికి నేను కారణం, నా జాతకం కారణం అనేది చాలామంది నమ్ముతారు. ఇది ప్రాబ్లం మేజర్గా. ఎందుకంటే దీనివల్ల ఏమవుతారంటే, నేను పనికిరాను, నేను యూజ్లెస్, నేను అన్లక్కీ ఫెలో అనేది వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి లైఫ్ కంటిన్యూ చేయాలనే ఒక కోరిక నశిస్తుంది. ఇది మేజర్ ఇక్కడ ప్రాబ్లం. మా ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ కోచింగ్ సెంటర్లో టీచ్ చేస్తారు. ఆయన మధ్య వచ్చినప్పుడు చెప్తున్నారు, అసలు మనం ఊహించినంత పెద్ద దెబ్బ తగిలింది వీళ్ళకందరికీ, ఎక్కువగా సైకలాజికల్గా విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. ఎందుకంటే ఆయన చూస్తుంటారు కదా వాళ్ళు, వాళ్ళకి ఈయన చాలాసార్లు చెప్తుంటారంట కూడా, మీకు ఇదే లైఫ్ కాదు, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా
మీరు లైఫ్లో పోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి జాబ్ చేసి రిజైన్ చేసి వచ్చేసాడు, అది నచ్చక. అంటే ఇలాగ వేలాది మంది గ్రూప్ 1కి ట్రై చేసే వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు, కానీ ఈయన సక్సెస్ అయ్యి జాబ్ కూడా చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా అక్కడ లంచగొండతనం ఇవన్నీ ఉన్నాయని చూసి నచ్చక ఆయన వచ్చేసి లెక్చరర్గా జాయిన్ అయ్యారు. సో ఆయన తన అనుభవం నుంచి వీళ్ళందరికీ అప్పుడప్పుడు చెబుతున్నాడు, కానీ ఎంత చెప్పినా వాళ్ళు కొంతమంది మీద ప్రభావం చూపిస్తుంది, కానీ ఎక్కువ మంది ఏంటంటే అది సరిపోదన్నమాట. మామూలుగా కౌన్సిలింగ్ అనేది ఎలా ఉండాలంటే కొన్ని నెలల పాటు రెగ్యులర్గా కౌన్సిలింగ్ తీసుకుంటే కానీ మన ఇష్యూ సాల్వ్ కాదు. ఒక సిట్టింగ్లోనూ ఒక ఉపన్యాసం సినిమా కాదు కదా, సినిమాలో చివరిలో ఒక క్యారెక్టర్ ఉపన్యాసం ఇస్తే మారిపోతుంటారు, ఇక్కడ అలా జరగదు. అందుకని ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, కౌన్సిలర్ని పెట్టుకోవాలి. నిజానికి కోచింగ్ సెంటర్లు కూడా కొంత కౌన్సిలర్ని పెట్టడం అవసరం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ ఎవరి మినిట్ డబ్బు రూపంలో కనబడుతుంటుంది కోచింగ్ సెంటర్ల వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఉండే టైం తక్కువ ఉంటుంది. ఈ ఇటువంటి ఎగ్జామ్స్ పడినప్పుడే కదా వాళ్ళు డబ్బు చేసుకోవాలి. అందువల్ల వాళ్ళు ఇలాంటివి పెట్టడం కష్టం కావచ్చు, కానీ ఇలాంటి పిల్లలకి పాపం ఇప్పుడు అమ్మాయికి 23 ఏళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఈ అమ్మాయి భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేసి చదివిస్తున్నారు. సో ఈ అమ్మాయి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకోటి ఇవాళ ఆపర్చునిటీస్ బోల్డ్ ఉన్నాయి చదువుకుంటే, కాబట్టి ఇవాళ చేసుకు. నిజానికి మా సరైన మనుషులు దొరక్క చాలా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఏ స్కిల్ నేర్చుకున్నా ఇవాళ జాబ్స్ ఉన్నాయి. ఆ స్పిరిట్ తీసుకురావాలంటే వీళ్ళకి ఏంటంటే సబ్జెక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, ఫెయిల్యూర్ 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 అనే మోడ్లో ఉంటారు. వాళ్ళని అది తీసుకురావాలంటే ఆ స్టేజ్ నుంచి ముందు బయటకు తీసుకురావాలి. బయటకు అంటే ఒక హోల్ అంటాం కదా, ఒక రంధ్రంలో ఉండిపోయి ఉంటారు వాళ్ళు కంప్లీట్గా. వాళ్ళకి ఇంకా మొత్తం ఆ టన్నెల్లో దారి కనబడదు, ఇంకేమి కనబడదు వాళ్ళకి. సో అదే భయంతో వాళ్ళు ఆందోళనతో భయంతో ఉంటారు. దాని నుంచి ముందు వాళ్ళని బయటికి ఆ హోల్లో నుంచి బయటికి తీసుకొస్తే మెల్లగా వాళ్ళే ప్రపంచాన్ని చూస్తారు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకంటే ఘోరమైన పరిస్థితుల్లో కూడా చాలామంది వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా బతుకుతున్నారు అన్న ఒక ఇది వాళ్ళకి చూపించాలి. ఆ చూపిస్తే వాళ్ళకి మెల్లగా మళ్ళీ లైఫ్లో ఫైట్ చేయొచ్చు, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వేరే చదువుకోవచ్చు. ఎనీ స్కిల్ గట్టిగా ఒక 1 ఇయర్ నేర్చుకుంటే జాబులు వచ్చే అవకాశం ఇవాళ ఉంది అన్న ఇది కానీ వస్తే వాళ్ళు ఇటువంటి పని చేయరు. కాకపోతే ఈ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి ఉండట్లేదు. అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ పెరగాలి, కౌన్సిలింగ్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి, సైకలాజికల్ కౌన్సిల్స్ ఇవి జరగాలి. కానీ ఇక్కడ మనకేంటంటే ఎవరో మొన్న చెప్తున్నారు ఒక సైకాలజిస్ట్, దాదాపు 18 to 20 lakh మెంటలీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని ప్రభుత్వ లెక్కల ప్రకారం. సో అంతమందికి సరిపోయే సైకాట్రిస్టులు సైకాలజిస్టులు లేరు నిజానికి, కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నారు చాలామంది సైకాలజిస్టులు. ఎందుకంటే సైకాలజీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక ట్యాబు అడ్డొస్తుంది, మెంటల్ అనేస్తారు, పిచ్ అనేస్తారు అని. సో నిజంగా ఇట్లా స్టూడెంట్స్కి ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఖచ్చితంగా స్టూడెంట్స్ వెళ్ళి సైకాలజిస్టుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ కల్చర్ని మనం పెంపొందించాలి. సైకలాజికల్ ట్రీట్మెంట్లు తీసుకోవడం అనేది మంచిది యాక్చువల్గా, దానివల్ల మనకి లైఫ్లో ఒక హెల్ప్ దొరుకుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రూరల్ నుంచి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి అర్బన్ సిటీస్కి వచ్చి ఇటువంటి ఎగ్జామ్స్కు లేకపోతే కాలేజీల్లోనో చదువుకోవడానికో వచ్చిన వాళ్ళకి మేజర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకలాజికల్గా. ఎందుకంటే వాళ్ళు కోప్ అప్ కాలేరు ఈ అట్మాస్ఫియర్తో. ఇంట్లో నుంచి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు డబ్బు లేదో కష్టపడి వీళ్ళకి ఇస్తారు తప్ప వీళ్ళతో కన్వర్జేషన్ చేయలేరు వాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండదు, బ్యాక్వర్డ్ ఉంటుంది. వీళ్ళు అప్పర్ ఎడ్యుకేషన్ స్థాయికి వచ్చుంటారు, వీళ్ళతో వాళ్ళు కన్వర్స్ చేయలేరన్నమాట. దానివల్ల వీళ్ళకి ఇటు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఇటు ఫ్రెండ్స్ పెద్దగా ఉండరు ఇక్కడ. వీళ్ళ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఇది మేజర్ ప్రాబ్లం. ఇక్కడే సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ హెల్ప్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి. సో ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మనకి ఇటువంటి ఒక ప్రాబ్లం వచ్చి మన ఒక హోల్లో ఇరుక్కుపోయినామన్న ఫీలింగ్ వచ్చినప్పుడు
గూగుల్లో సింపుల్గా సెర్చ్ చేస్తే చాలు, ఎవరో ఒక సైకాలజిస్ట్ దొరుకుతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రేటింగ్స్ అవన్నీ చూడొచ్చు మనం. చూసి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. వీళ్ళ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. ఒకవేళ నేను ఫీజు ఎక్కువ ఇవ్వలేను అనుకుంటే కూడా ఆ విషయం చెప్పచ్చు. ప్రతి ఒక్కరేమి అక్కడ ఫిక్స్ చేసిన ఫీజే ఇవ్వాలనేం లేదు, అది కూడా చెప్పచ్చు. లేదా ఫీజు ఏ ఫ్రెండ్ దగ్గర తీసుకొని వెళ్ళచ్చు. వీళ్ళు సినిమాలు చూస్తారు, ఇంకో దానికి ఖర్చు పెడతారు. అక్కడ ఉండే ఒక 1000 రూపాయలు కన్సల్టెంట్ ఫీజు ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ దానివల్ల నీకు లైఫ్లో చాలా మేలు జరుగుతుంది.